కూడా కావినటువంటి పనులన్నీ పూర్తి చేసి శంకరుడు చెప్పినట్టుగా అక్కడ మహారుక్మిణి మహానుభావుడు ఆ పశువు నిగ్గిమకు ఉండే మేక ఆ శిరస్సును తీసుకొచ్చి ఇతనికి సంహారం చేశారు. దక్షుడికి సంగతులు కట్టె కాయన కట్టెడ జాగతి కాయన సౌరీయ పశువు శిర సంధీయమానే శిరసి అని ఆ శిరస్సు జోడించాడు. ఏమంటాం ట్రాన్స్ప్లాంట్ ఏమన్నా అదైతే తర్వాత అంటే అక్కడ అప్పుడు వాళ్ళు తలకాయని మార్చేవాడు అన్న ఇక అవయవాలే మారుస్తున్నారు. ఇప్పుడు తలకాయని మారుస్తున్నారు, ఈ తలకాయని వేరు. ఈ రాజకీయం అయితే తలకాయని మారుస్తున్నారు, అప్పుడు దేవుడు తలకాయని మార్చేవాడు. అందుకే చేస్తున్నాడు సంధీయమానే శిరసి ఇలా శిరస్సు జోడించినాక దక్ష రుద్రాభివీక్షిత అయ్యా తలకాయ అంకితంగా వదకలేదు శంకరుడి చూపు బట్టి వచ్చాడు. అంటే శంకరుడు సంహారగస్తి అనుకోకండి అనుగ్రహంతో బతికిస్తాడు కూడా ఆయనే కదా రావచ్చు సమయం సమస్యే. అలా రుద్రాభివీక్షిత సద్య సుప్తైవ ఉత్తస్తవు నిద్రించిన వాడు లేచినట్టుగానే వెంటనే లేచాడు. అదురు చేత అఖిలతో మురుడం లేవగానే ముందర వాడిని చూశాడు. ఎవరిని? రుద్రుని చూశాడు. గుండె గుహిపోతుంది కదా ఒకటి ఏం చేస్తారో విడిపోయి కానీ పట్టికాలి కాబట్టి అర్థమైపోయింది. చదివితే మృడం కదా మృఢత్వజ వివేక శరీరాత్మ ప్రజాపతి శివాలోకాలు అభవత్ శరతామర. శంకరునికి శంకరుణ్ణి ద్వేషించడం వల్ల కలిగిన పాపంతో మురికి అంటిన దక్షుడు శివుని కటాక్షముతో ఆ పాపం అంతా తొలగి పరిశుద్ధుడయ్యాడు. శరత్కాలంలోని నీటి మడుగు వలె వర్షాకాలంలో నీళ్ళంతా బురదే ఉంటుంది, శరత్కాలంలో తేటగు. శరత్కాలంలోని మడుగు వలె దక్షుని హృదయం కూడా ప్రసన్నం పవిత్రం పరిశుద్ధమైంది. ఎందువల్ల? రుద్రాభిమిచ్చుట. అతడు చూచారు శివ శివాల లోకాత్ శివుడి కటాక్షం వల్ల జరిగింది. భవత్తవాయ కృతీ నాశక్రోత్ అనురాగ పవిత్రం అర్థమైపోయింది. హృదయం పవిత్రమైతే విషయం అర్థం కదా. మరి హృదయంలో ముగికుంటేనే అంత ముడికాబోతుంది, ఇది బాగుంటే అంతా బాగుంటుంది. విషయం అర్థమయ్యి భవత్తవాయ కృతీ ఇలాంటి ఇంత చేసినా నాకితనం ఇంత ఉపకారం చేశాడే మహానుభావుడు అలాంటి వాడిని మనం కట్ట స్తోత్రం చేయాలి అనుకున్నాడు. కానీ నా చెక్కు నోత అనురాగత ప్రేమ భక్తి పెరిగేసరికి నోట మాట పెరగటం లేదు, గొంతు బొంగులు పోయింది. నా చెక్కు అనురాగత ఔట్కంజాత్ బాష్పకలయ ఉత్సాహంతో ఉత్సుకలతోటి కన్నీళ్లతోటి గొంతు బొంగురు పోయి సంపరీతాం సుతాము స్మరణ. ఇప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చింది చక్రవర్తి గారికెళ్ళా ఇప్పుడంతా బాగున్నారు పోయినారు అంతే కదా ఆయన తిరిగిరా వీళ్ళంతా పోయారు కదా. కాబట్టి సంపరేతాము సుతాము స్మరణ్ చనిపోయిన కూతుర్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా దూరదర్శనం వల్లనే నేనైతే ఉన్నాడు నేను ఉన్నాను కానీ ఇప్పుడు ఆవే పోయింది అని ఆయన పరుచుకొని కాస్త ఆ దుఃఖంతో మీరు భక్తితోటి గొంతు ప్రజలు చేసి స్తోత్రం చేయాలనుకున్నాడు. వృక్షాసంపత్త మన దైవ విపరీతం శృతి శంకరుడి దృష్టితో మంచి బుద్ధి వచ్చింది కాబట్టి అలా వచ్చినటువంటి ప్రేమతోటి ఉన్నటువంటి భావాన్ని మనస్సును అతి కష్టంతో నిగ్రహించుకొని విశంస నిర్వ్యయకైన భావేన ఈశం ప్రజాపతి ఎలాంటి కర్మసం
ఈ వాడికి ఇవిడి ఈ వాడికి అందుకే వారి వర్గం ఖాయం. ప్రజల స్వర్గానికి పోతారేమో కానీ రాజు మాత్రం పరబాన్ని కూడా స్వర్గానికి పోడు అని చెప్పారు శాస్త్రం. అందుకే మీరు నన్ను దండించి నన్ను అనుగ్రహించారు. భూయాన్ అనుగ్రహాహో భవతాకృతోనే దండత్వయామయి కృతః ఎదపి ప్రలబ్ధ. మీరు అవమానించబడ్డ దండించి నన్ను అనుగ్రహించారు. నా బ్రహ్మబంధుడు జవాం భగవన్ అవజ్ఞ తుభ్యం హరేక్ష కుతైవ ధృతవ్రతేషు. పరమాత్మ స్వరూపములు పరమాత్మ భక్తులు అయిన వారిని ఎవరండి అవమానం చేసేది? ఎవరు చేయలేడు. పొరపాటున ఎవరైనా అవమానం చేస్తే అది ఎవరికి పాపం, ఎవరికి బాధ? అవమానించబడ్డవాళ్ళ కాదు, అవమానించిన వాళ్ళ. అవమానించబడ్డ వారికి ఎలాంటి కళంకం కానీ తక్కువ తను చదనటమే చదన ఏది లేదు. ఎందుకు? వాడు ధృతవ్రతేషు, నిరంతరం వాళ్ళు పరమాత్మ యొక్క స్మరణ చేస్తూ పరమాత్మ సేవ చేయడమే కదా వ్రతముగా పెట్టుకున్నారు. అలాంటి పరమభాగవతోత్తములకు చేసిన అవమానము లేదా అపచారము వారికి ఎలాంటి కళంకాన్ని ఆపాదించదు, చిన్నతనాన్ని ఆపాదించదు. చేసిన వారికి ఆ పాపం అంతా ఆశించంత. ధృతవ్రతేషు విద్యాతపోతరాన్ ముఖతత్వ విప్రాన్ బ్రహ్మాత్మతత్వం అవితం ప్రథమం కుమత్రా. ఇప్పుడు ఇతను కూడా ఇతన్ని రుద్రునే సృష్టికర్తగా అదే భయ భావంతో పరమాత్మ యొక్క అవసరముగా భావించి స్తోత్రం చేస్తున్నారు. నీవు ప్రపంచాన్ని కాపాడటానికి ఆత్మతత్వాన్ని అంటే పరమాత్మ తత్వాన్ని ప్రపంచములో అంతగా వ్యాపింప చేయటానికి సకల ధర్మములను కాపాడటానికి నీవు విద్యావ్రత తపతరాన్ ముఖతత్వ విప్రాన్ అత్రా. వేదము విద్య తపస్సు వ్రతము ఇలాంటి వాటిని ఆచరించేటువంటి బ్రాహ్మణోత్తములను నీవు ముఖము నుండి సృష్టించావు. ఎందుకు? జగత్తులో ధర్మాన్ని పరిపాలింపజేయటానికి. అలాగే ఆత్మతత్వం పరబ్రహ్మ యొక్క స్వరూపము సకల ప్రపంచాన్ని కాపాడటానికి ధర్మాన్ని పరిపాలించడానికి మొదలు నీవే బ్రాహ్మణోత్తములను సృష్టించావు. తదు బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సు పాసి. అలాంటి బ్రాహ్మణోత్తములను అంటే ధర్మ రక్షకులను ధర్మ పాలకులను ధర్మ వ్యాపకులు చదువు ఎవరు బ్రాహ్మణులు చెప్పాలి? ధర్మ రక్షకులు కావాలి, ధర్మ పాలకులు కావాలి, ధర్మాన్ని వ్యాపింపజేసేవారు కావాలి. ఇలాంటి వారిని నీవే అన్ని ఆపదలలో ముందుండి కాపాడుతావు. పాలస్పశూనివ విభో ప్రగృహీత దండ. ఎలాగంటే పశుపాలకు ఎలా పశువులను కాపాడడం చేతిలో దండం పట్టుకొని కాపాడుతాడో నీవు కూడా దండమును ధరించి వారందరినీ కాపాడుతున్నావు కదా. అంటే వేదిస్తుంది తానెవరు మరి? అంటే ప్రజాపతి తాను బ్రాహ్మణే కదా, తను ఏం చేయాలి? ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఆ మూడు తప్పాడు. అందుకే దండవాడే నీ పని నువ్వు చేసావు, ధర్మాన్ని రక్షించావు. ఆయన యోగం మయావయసత్వ సభాయాం క్షిప్త దురుక్తి విషకై అగణయ్య తనుమా. స్వామి నీరు ఆనాడు అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మయ అవయసత్వ దృష్ట తత్వము తెలియక నిరూపాన్ని నీవు పరమాత్మ యొక్క అవసరం అనే విషయాన్ని తెలియని నేను సభాయాం క్షిప్త దురుక్తి విషకై. ఎవరు తుదిపాడరు నిన్ను నిన్ను లెక్కించకుండా ఆక్షేపించాను, అవమానించాను. అలాంటి నన్ను అరువాకు పతంతం తరకంలో పడుతున్న వాడిని అరహత్తమనిందయ. దేనివల్ల? మహానుభావం నిందించిన వల్ల ఏం జరుగుతుంది? నరకంలో పడతారు కదా. ఉత్తములను యోగ్యులను నిందించడం
వలన నరకంలో పడుతున్నటువంటి నన్ను అబ్బా కాపాడావు. దృష్ట్యా ఆర్తయ భగవాన్ స్వకృతేన సృష్టి, చల్లని చూపుతో మన వాళ్ళు అంటాం కదా, చల్లని చూపుతో ఆర్ద్రయా దృష్ట్యా నీవు చల్లని చూపుతో కాపాడేవు. ఇంతకు ఏమంటావంటే నీలాంటి వాడికి నీకు సంతోషం కలిగించే పనులు మేమేం చేయగలమయ్యా? మరేమర్థం? నీవు చేసిన దానితోటి నువ్వు సంతోషించ స్వామి అర్థం, స్వామి పాఠ్యం, స్వామి ఆధిపనీయం ఇవన్నీ ఆయనకి ఏమనుదరిస్తాయి? అన్ని ఆయన ఏదైనా నీవు సంతోషిస్తాడు అంటే మన ఏం లేవు. అందుకే అంటాడు భగవాడు అంటాడు, నీవు సంతోషిస్తానంటే నువ్వే నావాడు, నిన్నే నీకు ఇచ్చాను కోపం, నేను నీకు ఇచ్చాను కదా నేను పోయి చేసినట్టు, నేను నీకు ఇచ్చానంటే నేను పట్టుకోలేదు పోయిపెట్టించాను, నీకు విముక్తి ఇచ్చేసాను కోమన్నాడు స్వామి. హృదయంలో వర్తించారు వెళ్ళిపోమని కోరేడు కదా, సర్వజ్ఞ సర్వజ్ఞ సోహం అన్నాడు స్వామి. అక్కడ అన్ని సమాధానం అడుగుతుందా నీకేమే చేయగలము? అదే ఎట్లా అర్థనాం అంటే నిజంగా నీకు చెప్తుంటే నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను పోదా ఇతను కాదు, ఏం చేయలేదు ఎందుకు పోలేదు విడిపెట్టాడు పోదా. అంటే ఏమర్థం? పరమాత్మ తను చేసిన దానితోటే తాను సంతోషించాలి, మన చేసిన దానితో కాదు. అంటే జగత్తు యొక్క సృష్టితోటి, జగత్తు యొక్క రక్షణతోటి, జగత్తు యొక్క సంహారంతోటి, జగత్తులో ఉండి వారందరి పాలనతో ఆయన సంతోషిస్తాడు. నా భక్తులను నేను కాపాడగలిగాను అది ఆయన అనుకుంటాను. తప్ప నా భక్తు నన్ను బాగా పూజించారు ఎప్పుడు సంతోషం ఇక్కడ అన్ని ఆయనే అండి మన ఏమున్నాయి. అందుకే అంటున్నాడు భగవాన్ స్వకృతేన తుషి, పరమాత్మ తాను చేసిన దానితోటే సంతోషించాలి తప్ప మేం చేసిన వాడితో ఆయన సంతృప్తి పరచలేమో. ఇలా శుభ్రం చేస్తే క్షమాభ్యేమం సమీధ్వంసం బ్రహ్మణాచ హనుమంత్రిత, ఇలా శంకరుడికి క్షమాపణ చెప్పి బ్రహ్మ యొక్క అనుమతి కూడా తీసుకుని కర్మ సంతానయ మాస సోపాధ్యాయ స్త్రీగా ఉపాధ్యాయులు ఋత్వికులు అందరూ కలిసి ఆగిపోయినటువంటి యజ్ఞాన్ని మళ్ళీ కొనసాగింపచేశారు. వైష్ణవం యజ్ఞ సంతత్యై త్రికపాలం ద్విజోత్తమ చెప్పాను కదా, ఇప్పుడు త్రికపాలమైనటువంటి యజ్ఞం చేస్తున్నారు. అదేమిటి వైష్ణవం? విష్ణుయాగం అది. ఎందుకని అంటే యజ్ఞ సంతత్యై యజ్ఞం యొక్క దోషమంతా తొలగి పరిశుద్ధి చెందడానికి దానికి ఏమైందా అంటే చెప్తారు, పురోడాశం నిరవపన్ వీర సంసర్గ శుద్ధయే భూత ప్రేత పిశాచార స్పర్శ వలన కలిగిన అపవిత్రత తొలగటానికి. అలాగే వీరభద్రుని సంసర్గంతో చూడాలి, వీర సంసర్గ శుద్ధయ వీరుని యొక్క అంటే వీరభద్రుని యొక్క సంబంధం వలన కలిగినటువంటి దోషము పోయి పరిశుద్ధి కలగటానికి వైష్ణవం త్రికపాలం ఉపతం చెప్తున్నాడు. యజ్ఞంలో వాళ్ళందరూ వచ్చి పోరా చేశారు, యజ్ఞమంతా పాడు చేశారు, అభిప్రాయం కాలేదు భూత ప్రేత అభిప్రాయం అందరూ వచ్చాయి. ఇలాంటి అన్ని నడవలసిన జరిగిన అపరిశుద్ధి, వీరభద్రుడు రాకపోయిన అపరిశుద్ధి, ఇది తొలగిపోయి పరిశుద్ధి ఏర్పడడానికి త్రికపాలం వైష్ణవ మాధవి దాన్ని మనకు శృతి. త్రికపాలం మూడు కపాలం అటువంటి చెప్పాను ముందే, ఇప్పుడు ఆ మూడు ముగ్గురు ఉంటాయి వాటిలో గోధుమలు బాగా వేయించి దాన్ని పొడి చేసి దాంట్లో నెయ్యేది కలిపి దానివట పురోడాచం అంటాం. అంటే పురహ దాస్తే పేయితే పురోడాచ బదులు ఇచ్చేటువంటిది. అలాంటి దాన్ని వీర సంసర్గ శుద్ధయే అధ్వర్యుణ ఆత్మ విష యజమాన విశాంపతే ధియా విశుద్ధయా దత్యౌ తథా ప్రాదురభూత్ హరి. ఇలా అధ్వర్యు పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి హవిస్సును అతనికి అర్పిస్తే స్వామి అప్పుడు ఆవిర్భవించారు. తనకు బాగా వచ్చేసింది కదా అనుభవాన్ని తీసుకోవద్దాం. అందుకే స్వామి ఆవిరపో పరమాత్మ ఆవిర్భవించాడు.
తేజాం జ్యోతయంత్యాదిశో దశ పరమాత్మ తన దివ్యమైనటువంటి తేజస్సుతోటి అన్ని దిక్కులలో ప్రకాశింపజేస్తూ ముక్తం తేజ ఉపాధిత తార్క్షేణ స్తోత్రవాదిన అందరి కనులను కనులకు చీకట్టు కమ్మేట తెలుస్తుంది. ఎవరికే ఉండదు. అలా వచ్చాడు. ఎలా వచ్చాడంటే స్తోత్రవాదిన తార్క్షేణ గరుత్మంతునితో వచ్చాడు. ఎలాంటి గరుత్మంతుడు? స్తోత్రవాది. స్తోత్రములే రెక్కలుగాగల గరుత్మంతుడు. చదువునంటే ఏంటి? బృహద్రథంతరేతే పక్షవు అని చెప్తుంది శృతి. గరుత్మంతుడికి ఒక రెక్క బృహతో, ఒక పక్క రథంతరం. ఒక రెక్క అంటే ఒకటి ఋగ్వేదము, ఒకటి సామవేదం. చందుమయేన గరుడేన సమూహ్యమాన అంటుంది మనకు ముందు రాత్ర గరుడెట్టు వేదాత్మా విహగేశ్వర. గరుడెట్టే వేదమే. పరమాత్మ ఎవరైతే మొయ్యగలవాడు వేదమే మొయ్యాలి. పరమాత్మ ఎవరు? వేదలేజ్యుడు, వేద ప్రతిపాద్యుడు. ఇక్కడ వాహనం అంటే మంత్రమే, ఇప్పుడు వేరేం కాదు. ఇక్కడ గరుడంటే వేదమే. ఆ గరుడికి రెండు లెక్కలు ఉన్నాయి. ఏమిటవి? బృహత్ రథంతరే. బృహద్రథంతరే తే పక్షవు అంటుంది మన వేదం. కాబట్టి ఋగ్వేదము, సామవేదం ఈ రెండు స్వామికి రెక్కలు. గరుత్మంతుని ఋక్ సామవేదము రెక్కలుగా గల పరమాత్మ గరుత్మంతుని చేత కొని రాబడిన స్వామి తన దివ్యమైనటువంటి తేజస్సుతో ఒక అన్ని దిక్కులను ప్రకాశింపజేస్తూ ఆ ప్రకాశం ప్రసరించరికి అక్కడ వారి అందరి కళ్ళు నిరుగుట్లు కొలిపి ఇక్కడ ఉపానీత తార్క్షేణ స్తోత్రవాజిన శ్యామ హిరణ్య రచన అర్కకిరీట చూస్తే భగవత్ రాడు. పరమాత్మ ఎక్కడొచ్చినా కానీ వ్యాసుడు ఊరుకోడు, పోతనా ఊరుకోడు. కనీసం ఒక రెండు మూడు శ్లోకాలు చెప్పకుంటే పరుగు తీరదు. స్వామి స్వగ్రహం చేయాలి కదా, దీవగ్రహాడు పరమాత్మ. అందుకే శ్యామ వీరమేఘ శ్యాముడు హిరణ్య రచన పీతాంబరము ధరించిన. హిరణ్యం అంటే బంగారం, బంగారం వచ్చి రంగు గల వస్త్రం అంటే పీతాంబరం. పీతాంబరం ధరించి పసుపతది పీతాంబరం ధరించిన వాడు అర్ధకిరీట దుష్ట సూర్యుని కాంతిని తలదండేటువంటి కిరీటముతో శోభించేటువంటి వాడు నీరాలక భ్రమర మండిత కుండరాస్య నల్లని అలకడు ముంగురు అనేటువంటి తుమ్మిదల గీత అలంకరించబడిన కుండలములు కర ముఖముతో శోభించేవాడు. నీరాలక భ్రమర మండిత కుండరాస్య కంబు అబ్జ చక్ర జర చాప గదాది చర్మ వ్యగ్రైహి హిరణ్మయ భుజైరివ కర్ణికార. ఎలా ఉన్నాడు? కంబు అంటే శంఖము, అబ్జ పద్మము, చక్రము చరము ధనస్సు గద ఖడ్గము చర్మము. ఇది మొత్తం ఎనిమిది. అంటే స్వామికి ఎంత చేతున్నా ఇప్పుడు అష్టభుజన. ఇలాంటి వ్యగ్రై హిరణ్మయ భుజై, ఎవరిని హిరణ్మయమే? హిరణ్య శ్మశ్రు, హిరణ్య నఖ ఆగమంతాత్ సర్వమేవ హిరణ్యం అవుతుంది శృతి. పరమాత్మ అంటే హిరణ్యమే. అలాంటి హిరణ్యమైనటువంటి భుజములతోటి పరమాత్మ ఆవిర్భవించాడు. ఎలాగంటే కర్ణికారైవా పద్మం అన్నాం కదా. యజ్ఞశాల పద్మం అయితే ఇది పద్మం యొక్క పుప్పొడి, కర్ణికార మధ్యం ఉండే అలా ఆవిర్భవించాడు. కొత్త కొత్త శోభ అదే కదండి. అదే పరమాత్మ యజ్ఞానికి శోభ అన్నమాట. కరణికార వచ్చది అధిష్ఠిత వధు వరమాల ఉదార సారో కలయ రమయౌష్య విశ్వం. పరమాత్మ వచ్చాడు అంటే సకల చరాచర జగత్తు ఆనందంలో తేలియాడు. ఎందుకయా అంటే ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఎందుకు వచ్చిన తనవు? ఏమిటి కారణం అంటే ఆయన వక్షస్థలంలో అమ్మవారు. వక్షసి అధిష్ఠిత వధు వనమాల అని ఉన్నాయి. వక్షస్థలంలో అమ్మవారు వేసేసి ఉంది. అమ్మవారికి ప్రాకారమా, అమ్మవారి అంతఃపురానికి ప్రాకారమా అన్నట్టుగా వనమాల ఉంది. కాంపౌండ్ వారు ఉండొద్దండి మీరు అంతఃపురానికి. ఏడి కాంపౌండ్ వారు అంటే వనమాలను ప్రాకారం ఉంటారు. అలా వనమారి ఉదార సావలోక కలయ దయకు సరిపోయేటువంటి ఔదార్యాలు చెప్పేటువంటి
చిరునవ్వుతో ప్రగాలించేటువంటి కళతో సమయం శత్వం ప్రపంచాన్ని ఆనందింపజేస్తూ పార్శ్వ ప్రమద్దజన చామర రాజహంస శ్వేతాతపత్ర శశినోపరి రజ్యమాన. అతను పార్శ్వ ప్రమద్దజన చామర రాజహంస, రెండు పక్కన రెండు రాజహంసలు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, రెక్కలను ఊపుతున్నాయి, అంటే రెక్కలని చామరాలతో వీస్తున్నటువంటి రాజహంసలు రెండు పక్కల రెక్కల చామరములతో వీస్తున్న హంసలు రెండు పక్కల ఉంది రాజహంస. శ్వేతాతపత్ర శచినోపరి రజ్యమాన, తెల్లని గొడుగు కావాలి కదా, పైన నెత్తిన చంద్రుడు ఉన్నాడు. శ్వేతాకృతం అనేటువంటి చంద్రుడితో ప్రకాశించాం, అంటే ఇప్పుడు ఎవరి చంద్రశేఖరుడు గారు తా ఒకటేం చెప్పడానికి శ్వేతాటోపరి రజ్యమాన తమ ఉపాగతం ఆలస్య సర్వే సురగణాదయ. ఇలా వేసేసినటువంటి ఆ పరమాత్మ చూసినటువంటి దేవతలందరూ ప్రణేము సహస ఉత్య బ్రహ్మేంద్ర ప్రియక్షనాయక, అందరూ వెంటనే గందరగోళంగా భయపడుతూ లేచి ప్రణేము నమస్కారండి బ్రహ్మ ఇంద్ర త్రియక్ష నాయక, అంటే బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు ఇతర దేవత అందరూ కలిసి సర్వే ప్రణయం అందరూ నమస్కరించారు. తేజసా తరుచ సన్నతి స్వాహ ససాత్వత, ఆ పరమాత్మ యొక్క తేజస్సుతోటి తమ కాంతంతా ఎక్కడో కొడుకపోయింది. అంతేకాదు సన్నజి స్వాహ మాట్లాడతామంటే వాటి నుంచి మాట కూడా రావటం సన్నజి స్వాహ సశాశ్వత తొట్టుబాటు పడుతున్నారు. మూర్ధనా కృతాంజలి పుటాహ ఉపతత్తు అధోక్షజం, రెండు చేతులు జోడించి రెండు చేతులను శిరస్సు ఇలా ఉంచి అతన్ని ఉపతత్తు సమీపించారు సేవించారు. ఉపతత్తు అధోక్షజం అభ్యర్వాకృత్తయో మహిత్వాత్మభువాదయ యథావతి గృణంతి స్మ కృతానుగ్రహ విగ్రహం. వీళ్ళంతా అర్వాకృత్తయ యస్య మహితు ఆత్మభువాదయ, బ్రహ్మరుద్రేంద్రాదులు ఎవరి అనుగ్రహంతో తరువాత పుట్టిన వారు, అలాగే వారి బుద్ధులు కూడా వీరి అనుగ్రహంతో తరువాత మొలకెత్తినవి కదా. ఎవరి అనుగ్రహంతో బుద్ధి వికసించిందో, ఎవరి అనుగ్రహంతో తరువాత వారిగా బ్రహ్మరుద్రేంద్రాదులు పుట్టారో యథామతి గృణస్మ కృతానుగ్రహ విగ్రహం, దయతో ప్రత్యక్షమైనటువంటి పరమాత్మను చూస్తూ వారి వారి బుద్ధికి తోచిన రీతిలో స్వామిని అందరూ మీ పెద్ద పెద్ద అందరూ స్తోత్రం చేశారు స్వామి. ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క శ్లోకం చెప్తారు, ఒక చెప్పడు ఇక చెప్తే భాగవతం ఉంటుంది. అందుకే చెప్తారు ముద కృత విగ్రహం దక్ష గృహీతార్హణ సాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం. మొదలు ఎవరు చేయాలి మరి, అందరు ఎంత గొప్ప వాడైనా మొదలు యజమాని చేయాలి కదా. వచ్చింది ఎవరి యజ్ఞానికి, దక్షుడి యజ్ఞానికి. ఆదిత్యం ఎవరు చేయాలి మొదలు ఆయన ఇవ్వాలి, అక్కడ ఆదిత్యం ఇచ్చి అయ్యా ఏం చేయాలి, ఇప్పుడు మాట్లాడే తర్వాత ఇంకోటి మాట్లాడారు ఎవరైనా సమాధానం. కాబట్టి ఆ దక్షుడు గృహీతార్హణ సాధనోత్తమం, అతనికి అర్ఘ్యము వాద్యము ఆదమనీయము పూజ పూజా పాత్ర ఇవన్నీ అర్పించి తరువాత యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురు సకల ప్రజాపతులకు బ్రహ్మలందరికీ బ్రహ్మయ్యం కదండి. ఉత్తమైనటువంటి స్వామిని యజ్ఞేశ్వరుణ్ణి సునందనందాది అనుగ్రహీ వృతం ఒక్కడు రాలేదు. సునందుడు నందుడు జయుడు విజయుడు చంద్రుడు ప్రజలంత అతని పారదుడు అంటే శక్తుడి గారు అంటే అంగరక్షకుల బాడీ గారు అంటాం కదా, చుట్టూ ఉంటారు పారదు అని. ఇలాంటి వీళ్ళందరినీ ముదా గురుడాలు ప్రభేదే ప్రయతృతాంజలి ఈ చేతులు జోడించి అతను వినయంతో మొదలు దక్షుడు మొదలు స్వామిని స్తోత్రం చేస్తున్నాడు. దక్షుడు చెప్తున్నాడు శుద్ధం స్వధాంని ఉపరకాజుల బుద్ధ్యవస్థం చిన్ను మాత్రం ఏకం అభయం ప్రతిషిద్య మాయా తిష్టంతైవ పురుష
తస్యామాస్తే భవాన్ అపరిశుద్ధ ఇవ ఆత్మతంత్ర. తాను ప్రజాపతి కాబట్టి తన పనేమిటి? సృష్టి కదా. మరి సృష్టి చేయటువంటి తాను ఈ సృష్టిని వాస్తవంగా ఎవరు చేస్తున్నారు? ఇంకెవరం నిమిత్త మాత్రమయ్యా నువ్వు చెప్పడానికి శుద్ధము స్వధాంని ఉపరకాశిల బుద్ధ్యవస్థం చిన్ను మాత్రం. ఇతను పరిశుద్ధుడు అంటే సత్వం కాని రజస్సు కాని తమస్సు కాని ఏ గుణములు ఏ దోషములు ఏ కర్మశములు అంటని వాడు పరిశుద్ధుడు. స్వధాంని ఉపరత అఖిల బుద్ధ్యవస్థం అతని దగ్గర, అతనిలో కాని అతని లోకంలో కాని ఎవరి బుద్ధి ఎవరి జ్ఞానము ఎవరి శక్తి పనిచేయవు. నక్షత్ర భాతి రథపాతి భాస్కర కదా. సూర్యుడు కాని చంద్రుడు కాని ఇతరులెవరు అగ్ని కాని ఎవ్వరూ రారు, ఎవ్వరూ ప్రకాశించరు. తమేవ కాంతం అనుకాంతి సర్వే. అతని కాంతిని తగ్గిన వాళ్ళు అనుసరిస్తారు తప్ప, అంటే అతని కాంతితో వీరంతా ప్రకాశిస్తారు తప్ప అతన్ని ప్రకాశింపజేసేవారు ఎవరు లేరు. సూర్యుడు ఇంత వెలుగున్నది ఎక్కడిది వెలుగు? ఆయనిచ్చాడు. సూర్యుడికి వేరెవరు ఇచ్చారు? అతనిచ్చాడు. చంద్రుడికి వేరెవరు ఇచ్చారు? అతనిచ్చాడు. వాయువుకు వీచే పని ఎవరిది? అతనిచ్చాడు. వీషాత్మాత్ వాతపవతి వీషా ఉదేతి సూర్య. కాబట్టి అన్ని బుద్ధులు అన్ని శక్తులు అన్ని ప్రభావాలు అతనిలో ఉపరతం తగ్గిపోయాయి. అంటే ఏం ప్రకాశించవు. ఇలా చిన్న ఇది అడగనే చిన్న మాత్రం ఏకం అభయం. అతను చిన్మాత్రుడు అంటే కేవలం జ్ఞానస్వరూపుడు. అలాగే ఏకం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అలాగే అభయం సరు నిరుత్యై హృదయనే అభయం ప్రతిష్టాం విందదే అంటుంది వేదం కదా. అభయం అంటే అక్కడే పరమాత్మ దగ్గర తప్ప మనకు అభయం ఎక్కడా లేదు. ఏదో కొన్నాడు అబ్బా అన్ని కష్టాలు తీయండి ఇక హాయిగా ఉండొచ్చు అనే సమయానికి 67-70 వస్తాయి. వెంబడి నేను ఉన్నానని ఆమె వస్తుంది. ఇంకా ఇంకా అభయం ఎక్కడిది? అయితే వ్యాధులు లేకుంటే జర వచ్చి అయ్యో అన్ని మనం చెప్తున్న అభ్యయం అన్ని ఇప్పుడు చేకూరాయండి ఇప్పుడు ఏ కొరత లేదు హాయిగా అనుభవిద్దామంటే ముద్రదనం వచ్చిందండి. అంటే చూద్దామంటే కదలేవు, విందామంటే చెబుతావు, తిందామంటే పదలేవు. ఏం చేయాలండి? మరి అప్పుడు ఎట్లా? అప్పుడు అన్ని ఉన్నాయి కానీ ఏం లేవండి. ఎప్పుడు ఏం లేవు, అప్పుడు కాదు ఇప్పుడు కాదు. ఉండడం అంటే ఏమిటి? రెండు ఉంటే ఉన్నట్టు కదా. అనుభవించే సాధనము ఉండాలి, అనుభవించబడేవి ఉండాలి. రెండు కలిసి ఉన్నప్పుడే అన్ని ఉన్నట్టు లెక్క. అది ఉండి ఇది లేకున్నా, ఇది ఉండి అది లేకున్నా ఏం లేనట్టు లేక. మరి ఎలాగండి అంటే చెప్పను అన్ని కావాలని అవునండి కావాలి. అక్కడ దొరుకుతాయి బాబు దగ్గర అన్నీ ఉంటాయి. కొరత లేదు కదా నిత్యం ఆనంద స్వరూపం స్వామి. అక్కడ ఇంకో మాట తెలుసా, అక్కడికి పోయినాక ఇంకేవో కావాలని అనిపించదు. ఎందుకంటే అసంతృప్తి, అసంతృప్తే పెద్ద లోటు, పెద్ద రోగం అది. అసలు తృప్తి ఉన్ననాడు సాధనాలు సాధ్యాలతో పని లేదు. తృప్తి లేదనుకోండి ఎందున్నాయి అసలు. ఇప్పుడు నువ్వే అంటున్నావు ఇంతకాలం ఏం లేదండి, అయ్యో అవి తినాలి ఇవి తినాలి అవి చేయాలి అనుకున్నాను ఏం దొరకలేదు ఇప్పుడు అన్నీ వచ్చాయండి తిందామంటే పండు లేవండి అసలు. పండు కాదు గుచ్చి లేదు నీకు మొదలు. అంటే ఎందుకు? ఈ మనిషి ఉంది తినడానికి కాదు, తాగడానికి కాదు, చూడడానికి కాదు. మరి ఏం చేయాలండి? ఇవన్నీ కూడా గుర్తుంది తెలుసునా, ఆరోపించడానికి అది ఉందా? అవును కదండి, అది ఉండే జ్ఞాపకం చేసుకో. అంటే ఒకటి జ్ఞానం ఉంటుంది అని జ్ఞాపకం చేసుకుంటే అది నీకు ఉంటే అన్నీ ఉన్నది. అది లేదనుకోండి ఏది లేదు. కాబట్టి నిరంతరం కొరత ఉంటుంది, ఎప్పుడు కొరత ఉంటుంది. అన్ని కొరతలు అయిపోయాయి అసలు కొరత వచ్చేది. కాళ్ళు నాకు అరువులయ్యవు, చేతులు అడిగేయవు, కళ్ళు కనపడవు, చోటు వినపడవు, నోటు లేదు, పండు జరిగినవడవు. ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయలేవు. అప్పుడేం చేసేవు, అప్పుడేం చేయలేవు. నువ్వు ఎప్పుడూ ఏం చేయలేవు.
చేస్తాడు. కానీ అలాంటి ఆ పరమాత్మ యందు మనస్సు ఉంచాలి. చిన్న మాత్రం ఏకం అభయం నిరుక్తి నిలయనే అభయం ప్రతిష్టాంబింద చేస్తుంది. అలాంటి అభయం అలాంటి వాడు మాయాం ప్రతిష్ఠ మాయను పరమాత్మ నిషేధిస్తాడు, ఆగు అంటే ఆగిపోతుంది. పరమాత్మ సంకల్పంతో మాయను ప్రతిషేధించి తిష్టం తయవ పురుషత్వముపేక్ష మాయను అంటకుండా ఉన్న నీవు ఆ మాయతోటే జగత్తును సృష్టిస్తావు. ఆ మాయతోటి నీవే జీవుడిగా జగత్తులో చేరుతావు. తెలుసు జగత్తు ఎవరు? నువ్వే. మరి జీవుడు ఎవరు? నువ్వే. మాయతోటే జగత్తు, మాయతోటే జీవుడు. అంటే నీవే జీవుడిగా బహుశ్యాం ప్రజాయ అన్నాం కదా, నామరూపే వ్యాచరవాణి, నేనే ఇన్ని రూపాలు ఎదుగుతాను అంటే నువ్వే. నీవు జీవుడిగా పుట్టి ఉపేక్ష సత్యామాస్తే భవాన్, ఆ ప్రకృతిలో ఆ మాయలో నీవే ఉంటావు. ఓహో ఇంకే, మరి నువ్వు ఉన్నావు మాయలో, నేను ఉన్నాను, ఇద్దరం సమానమే అనుకుంటున్నావా? అంటే అవే స్వామి అప్పగారు అంత కాదండి, కొంచెం కొంచెం చాలా తేడా ఉంది. అపరిశుద్ధ ఇవ ఆత్మతంత్ర, అన్ని మురికులు అంటినట్టు అంటినవా అని ఎవరే ఉంటావు. కానీ వాస్తవం కానీ